హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ ఎన్నికల ఫలితాలు. ఏ పార్టీ గెలిస్తే ఏమవుతుందంటే, ఏపీలో ఈసారి వచ్చే ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఉంటాయి. అంతేకాదు జాతీయ స్థాయిలోనూ పాఠాలు, గుణపాఠాలు నేర్చుకునేలా ఉంటాయని అంటున్నారు. ఒక విధంగా పొలిటికల్గా ఏం చేస్తే జనాలకు నచ్చుతుంది, ఏం చేయకూడదు అనేది కూడా ఒక లెసన్ మాదిరిగా అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే ఏం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందో చూద్దాం. ఎన్నికల ముందు కూటములో హడావిడిగా కట్టి భావసారూప్యత లేని పార్టీలతో జనాలను మభ్యపెట్టాలని చూస్తే వారు ఒప్పుకోరు అన్న సందేశం దీని నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారీ హామీలు ఇచ్చినా క్రెడిబిలిటీ కూడా చూసుకోవాలి అన్నది మరో లెసన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కులాలు, ప్రాంతాలు, లెక్కలు, రాజకీయ గణితాలు ఎప్పుడూ ఒకేలా హిట్ అవ్వవు. రెండు రెళ్ళు నాలుగు ఎప్పటికీ కాదు అన్నది కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు. అదేవిధంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ పోతేనే గెలుపు యాంటీ ఇంకంబెన్సీయే గెలిపిస్తుంది అన్నది కూడా తప్పు అన్న మరో పాఠం కూడా నేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక అభివృద్ధి అన్నదానిని పక్కన పెట్టి డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే గెలవచ్చు అన్నది దేశానికి సైతం ఒక పాఠంగా, రాజకీయ నేతలకు షార్ట్ కట్ మెథడ్లో సక్సెస్ మంత్రగా కూడా తెలియచేసే అవకాశంగా ఉంటుంది. అదే టీడీపీఏ గెలిస్తే అప్పుడు పాఠాలు, గుణపాఠాలు ఎలా ఉంటాయంటే, అప్పులు తెచ్చి ఖజానా ఖాళీ పెట్టి పప్పు బెల్లాలు మాదిరిగా పంచుడే పంచుడు అని చేయడం వల్ల ఓట్లు పడవు అన్న నీతిని జనాలు నేర్పినట్లవుతుంది. అభివృద్ధితోనే గెలుపు పిలుపు ఉంటుందని కూడా అర్థమవుతుంది. రాజకీయాలలో విజయాలకు షార్ట్ కట్ మెథడ్స్ ఉండవని కూడా చెప్పినట్లవుతుంది. అధికార గర్వంతో ఏం చేసినా చెల్లుతుందన్న దానికి జనాలు తీర్పు ఎప్పుడు వ్యతిరేకమని కూడా అర్థమవుతుంది. అలాగే జనాలను తక్కువ అంచనా వేయడమో, గుడ్డిగా వారంతా తమవారే అని భ్రమించడమో చేస్తే కూడా ఫలితం ఇలాగే ఉంటుందని తెలియజేయవచ్చు. అన్నింటికీ మించి అసలైన ప్రభువులు ప్రజలే తప్ప తాము కాదని నేతలు నేర్చేందుకు వీలు ఉంటుంది. వైనాట్ అంటూ బిగ్ నెంబర్ ముందు వేసుకుని అతితో మితిమీరిన విశ్వాసంతో స్టేట్మెంట్స్ ఇస్తే బొక్క బోర్లా అవుతుందని, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో ఏం చేయాలో జనాలే డిసైడ్ చేస్తారు తప్ప రాజకీయ పార్టీలు కారు అని అర్థమవుతుంది. అందరినీ దూరం చేసుకుంటే, శత్రువులను వీలైనంతగా పెంచుకుంటే జరిగే ఉపద్రవాలు ఎలా ఉంటాయో కూడా వైసీపీ ఓటమి చెందినట్లయితే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ రెండు పార్టీలలో ఒక పార్టీ గెలుస్తుంది కాబట్టి ఈరోజుకు ఈ రెండు ఊహాగానాలు అనుకున్నా రెండింటిలోనూ నిజాలు ఉన్నాయి. జనం తీర్పుని బట్టి ఒకటి అధికారిక నిజమవుతుంది, రెండవది కూడా జాగ్రత్తలు నేర్పే అవకాశం ఉంటుంది. రాజకీయాలలో అందరూ చివరికి ప్రజలకే దాసులుగా ఉండాలన్న అసలైన సత్యాన్ని మాత్రం ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేయడం ఖాయమని అంటున్నారు.